ఎక్కడ కూర్చోరుండవా? అగ్రికల్చర్ ఆఫీస్ నుంచి సీఏ నారాయణ బాబాయ్ వస్తానమ్మా, అందుకోసం మీరు కూర్చొని చూసుకొని ఉండ. ఈరోజు సీఏ నారాయణ గారు ఎందుకు వస్తామన్నారు? నిన్న సీఏ నారాయణ బాబాయ్తో నా టమాటో తోటలో దోమ పచ్చపురుగు ఎక్కువ ఉందని తెలియజేసినాను. ఈరోజు ఉదయం 7 గంటలకు వస్తా అన్నాడు, అందుకోసం ఎదురు చూసుకొని ఉన్నానమ్మా నిన్న. అదిగో వెంకటరమణ నారాయణ గారు వస్తున్నారు. నమస్కారం నారాయణ బాబాయ్. ఏమి వెంకటరమణ, నీ పొలం దగ్గర పోయి చూద్దామా? రండి బాబాయ్, వెళ్దాము పొలం దగ్గరికి. అవును వెంకటమణ, మీ తోటలో పచ్చపురుగు దోమ ఎక్కువగానే ఉంది. వెంకటమణ, దోమను పచ్చపురుగును నివారించాలంటే పెరివేపాకు కషాయం తయారు చేసి పిచికారి చేసినట్లయితే దోమను పచ్చపురుగును నివారించవచ్చు. ఈ వెరివేప కషాయానికి ఏమేమి కావాలి, ఎలా తయారు చేసుకోవాలి? ఈ వెరివేప కషాయం తయారు చేయడానికి 5 కేజీల వెరివేపాకు, 12 లీటర్ల గోమూత్రము, 1/2 కేజీ కుంకుడుకాయలు తీసుకురా. ఈ కషాయం ఎలా తయారు చేయాలో చేసి చూపిస్తాను. సరే బాబాయ్, వస్తువులన్నీ నేను సిద్ధం చేసి పెట్టుకుంటాను. నేను చెప్పిన వస్తువులు తెచ్చి పెట్టుకున్నారా? మీరు చెప్పిన వస్తువులన్నీ సిద్ధం చేసి పెట్టుకున్నాను. వెరివేపాకు కషాయానికి కావలసిన వస్తువులు: వెరివేపాకు 5 కేజీలు, గోమూత్రము 12 లీటర్లు, కుంకుడుకాయలు 500 గ్రాములు తీసుకోవాలి. ఉడికించుకోవడానికి మట్టి కుండ తీసుకోవాలి. ఈ వెరివేపాకును ఆకులు ఈ విధంగా ఒలుచుకోవాలి. పాకను ఈ విధంగా మెత్తగా దంచుకోవాలి. ఈ విధంగా దంచిన వెరివేపాకును మట్టి కుండలు వేసుకోవాలి. 12 లీటర్ల గోమూత్రాన్ని కుండలో పోసుకోవాలి. కట్టితో కలయబెట్టాలి. ఇప్పుడు ఈ బాణను పొయ్యి మీద పెట్టి 5 పొంగులు వచ్చే వరకు ఉడికించాలి. పొంగులు వచ్చే వరకు ఉడికించాలి. ఇప్పుడు ఈ బాణను దించి 24 గంటలు చల్లారబెట్టాలి.
24 గంటలు చల్లారైనా కషాయాన్ని వడబోసుకోవాలి. కషాయాన్ని ఇప్పుడు ఏం చేయాలి? ఈ కషాయం 200 లీటర్ల నీటికి 4 లీటర్లు వేసుకోవాలి. కేజీ కుంకుడుకాయలు కొట్టి రసం తీసి ఈ కషాయంలో కలిపి పిసికారి చేసుకోవాలి. కలిపి పెట్టి పిచికారి చేసుకోవాలి. ఈ కషాయాన్ని ఎన్ని రోజులు నిల్వ ఉంచుకోవచ్చు? ఈ కషాయం 3 నెలల వరకు నిల్వ ఉంచుకోవచ్చు. ఈ కషాయం పంట కాలంలో ఎన్నిసార్లు పిచికారీ చేసుకోవచ్చు? పంట కాలంలో 2 సార్లు పిచికారీ చేసుకోవచ్చు. ఇటువంటి మంచి విషయాలు తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు బాబాయ్ గారు.